సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, గెట్ రెడీ. మెగాస్టార్ చిరంజీవి స్థాయితో పోల్చుకుంటే అనుష్క స్థాయి చాలా తక్కువ. అయితే ఆమె బాహుబలితో నేషనల్ సెలబ్రిటీగా మారిన నేపథ్యంలో సైరాకు పరోక్షంగా అనుష్క ఇమేజ్ సహాయపడుతూ ఉండడం ఇండస్ట్రీ హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు సైరాలో అనుష్క ఒక అతిథి పాత్ర చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆమె ఈ మూవీలో నటిస్తున్న పాత్ర స్వభావం గురించి సైరా యూనిట్ నుండి లీకులు బయటికి వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ అనుష్క వాయిస్ ఓవర్తో మొదలై ప్రేక్షకులను ప్రథమ స్వాతంత్ర సంగ్రామ చరిత్రలోకి తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ మూవీలో అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కనిపిస్తూ 1857 ప్రథమ స్వాతంత్ర పోరాటానికి రంగం సిద్ధం చేస్తూ తన సైనికులకు స్ఫూర్తిని కలిగించే విధంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను విశ్లేషిస్తూ ఫ్లాష్బ్యాక్లోకి ప్రేక్షకులను తీసుకెళ్లి సైరా కథలోకి తీసుకుని వెళ్ళిపోతుంది అనేసి సమాచారం. దీనితో అనుష్క ఈ మూవీలో కనిపించే ఝాన్సీ లక్ష్మి పాత్ర ఈ సినిమాకు అత్యంత కీలకం అనేసి అంటున్నారు. ఈ మూవీలో అనుష్క ప్రత్యేక పాత్రను పోషిస్తుంది అని తెలియగానే ఈ మూవీ కన్నడ రైట్స్ ఏకంగా 32 కోట్లకు అమ్మకం జరగడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్గా మారింది. దీనికి తోడు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా అనుష్క మానియా సుపరిచితం కావడంతో సైరా క్రేజ్కు అనుష్క మానియా అన్ని విధాలా సహకరిస్తుంది అంటూ ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. మొత్తానికి సైరా బిజినెస్తోనే సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ఉండడంతో ఇక ఈ చిత్రం రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అనేసి ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ నెలకొని ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అనేసి అంటున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.